హాస్టల్స్ తర్వాత కాలేజీలో బుక్స్ కొనండి పరిశోధన ఆలయాన్ని డెవలప్ చేయండి పుస్తకాలు కొనండి పరిశోధన ఆలయానికి పెట్టండి సో ఇవన్నీ ఏం లేకుండా నువ్వు తీసుకొచ్చి ఏదో బిల్డింగ్ కడతానంటే ఇప్పుడు మన సెక్రటరీ కట్టినట్టే ఉంటుంది వాళ్ళ సెక్రటరియేట్ కట్టి ఇప్పుడు ఉన్న సెక్రటరీని గుల కొట్టి అంత పెద్ద సెక్రటరేట్ అన్ని వందల కోట్లు పెట్టి కట్టి వేల కోట్లు పెట్టి కట్టి ప్రాజాన్యాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఏమండి ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ చాలదా ఎందుకంటే అవసరం అవసరం లేని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ హాస్టల్స్ పెట్టు చదువు ఆ లైబ్రరీస్ కట్టండి లైబ్రరీస్ డెవలప్ చేయండి రీసెర్చ్ ల్యాబ్స్కి పెట్టండి ఆ డబ్బులు అని సో ఇవన్నీ వీటన్నిటి దృష్ట్యా నేను వాడిని ఒకటే కోరుకుంటున్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ బంద్ చేసి హాస్టల్స్ కాలేజీ పరిశోధనకు పెట్టండి ఆ డబ్బులు అలాగే ఇవి ఏదైతే ఈ సెక్యూరిటీ ఇవన్నీ పోలీసు వీటితో నడవడం ఏ చరిత్రలో ఎక్కడ జరగలే వాటికి కాకుండా మీరు ప్రజాస్వామ్య ఉండండి పర్మనెంట్గా వైస్ ఛాన్సలర్ పర్మనెంట్ పదవి కాదు ఎస్ ఆయన ఇంకొక వన్ ఇయర్ కూడా వన్ ఇయర్ అయితే కా పోతుంది రేపు విద్యార్థులు కానీ రేపు తోటి ఉపాధ్యాయులు కానీ నేను గౌరవించాల గౌరవించాలంటే వాళ్ళు కూడా మీరు గౌరవించాలిగా సో కాబట్టి విద్యార్థులకు ఉపాధ్యాయులకు మేలు జరిగే కార్యక్రమం చేయాలి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని బలంగా నిలదీద్దాం ఉపాధ్యాయులు నిలదీద్దాం విద్యార్థులుగా నిలదీద్దాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడ్డది కాబట్టి అవును కాబట్టి తెలంగాణలో అత్యంత కీలకంగా భూమిక పోషించిన ఉస్మానియా విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం రుణపడి ఉంది ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రుణపడి ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యి కోట్లైనా కూడా ఒక వెయ్యి కోట్లు ఇమీడియట్లీ కేటాయించాలి ఇమీడియట్లీ పాత పద్ధతిలోనే రిక్రూట్మెంట్ జరపాలి అలాగే విద్యార్థులకు పిహెచ్డి అడ్మిషన్స్ కూడా రెండు వేల పదహారు యూజిసి నిబంధనల ప్రకారమే ఇవ్వాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వాలి ఇవన్నీ ఇత వీటన్నిటినీ చేయాలంటే ఖచ్చితంగా అందరితో కలిసి మళ్ళీ ఒకసారి సమీక్షించి నిర్ణయాలు తీసుకొని ఆ ముందుకెళ్తే తప్పకుండా ఉస్మానియా వైస్ ఛాన్సలర్ని కానీ విద్యార్థుల మధ్య కానీ సాఖ్య ఉపాధ్యాయుల మధ్య కానీ ఒక ఐక్యత భావం ఏర్పడుతుంది అలాగే ఉస్మానియా ఉద్యమ గడ్డ కాబట్టి ఉద్యమ గడ్డ ఆశయాలు కూడా నెరవేరుతాయి ఆ దిశగా మన వైస్ ఛాన్సలర్ గారు కూడా ఖచ్చితంగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను